తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్క నిరుపేదలకు ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురి నియోజకవర్గంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మాట్లాడుతూ ఎంతోమందికి నిరుపేదలకు అలాగే షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఏదో విధంగా పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీ అలాగే నిరుపేదలకు కూడా ఆదుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి దాదాపు 204 రెసిడెన్షియల్ స్కూల్స్ని స్థాపించిన ఘనత అది ఏదైతే ఉందో సీఎం కేసీఆర్ది అని తెలియజేసిన స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్. పోలీస్ నజర్ న్యూస్ ధర్మపురి రిపోర్టర్ షఫీ. మరి వారికి చదువును అందించినట్లయితే వారు బాగుపడతారు, ఆర్థికంగా మంచిగా ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఏ రకంగానైనా వాళ్ళు వృద్ధిలోకి వస్తారని ఆలోచన చేసినటువంటి నాయకులే మన కేసీఆర్ గారు. అందుకే ఆ తెలంగాణ రాక పూర్వం ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి ఏవైతే మరి ముస్లిం మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైతే ఉన్నాయో ఒకేసారి 204 రెసిడెన్షియల్ స్కూళ్లను తెప్పించి ఈరోజు 160,000 మంది ముస్లిం అంటే విద్యార్థులు మనకు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం, దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం, దేశంలోనే ఒక కొత్త ఆలోచన చేసి ముస్లిం మైనారిటీ వర్గాల కోసం మరి ఇంత గొప్ప సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని సందర్భంగా చెప్పుకోవచ్చు. గతంలో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, మీకు అత్యంత పవిత్రంగా భావించేటువంటి కబ్రస్థాన్, ఒక కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళ కోసం 1,00,000 రూపాయలు కావాలంటే దొరకనేటువంటి పరిస్థితి, మీరే మీ మజీద్ దగ్గరనో లేకపోతే అక్కడ వచ్చేటువంటి డొనేషన్స్ తోటో మీ మజీదును రిపేర్ చేసుకోవాలన్నా, కొత్త మజీద్ నిర్మాణం చేసుకోవాలన్నా, ఈజీగా కట్టుకోవాలన్నా, లేదంటే కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలన్నా మరి డబ్బులు లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు గ్రాంటింగ్ ఎయిడ్ కింద 100,00,000 కోట్ల 1,000,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక మసీదులకు కొత్త మసీదుల నిర్మాణంతో పాటు మసీదుల రిపేర్లు కావచ్చు, మరి కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఈదుగాలు కావచ్చు, కొత్త ఈదుగాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. ఇదివరకు ఇటువంటి సౌకర్యం కానీ ఇటువంటి వెసులుబాటు కానీ లేదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ సంక్షేమం కోసం ఈరోజు షాదీ ముబారక్ అనేటువంటి ఈ ప్రోగ్రాం పుట్టిందే మీ ద్వారా, దాని తర్వాతనే మిగిలిన అన్ని వర్గాలను వర్తింపజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇంకా రకరకాల పద్ధతులలో మీ ఆర్థిక వెసులుబాటు కోసం పనిచేస్తాము. అంతేకాకుండా మరి ఈరోజు ఏదైతే